హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ విజయం ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఈ తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీలుగా ఎవరైతే జాబ్ని సంపాదించి విధుల్లో చేరినారో వాళ్ళకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ వీడియో ఈరోజు మీరు చూడబోతున్నారు సో ప్రొబేషన్ పీరియడ్లో మనకు మంచి పేరు రావాలి మన జాబ్ పర్మనెంట్ కావాలి అని అంటే ఖచ్చితంగా మనకి ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి డ్యూటీస్ని కానివ్వండి సక్రమంగా నిర్వర్తించినట్లయితే మనకు మంచి పేరు వస్తుంది తద్వారా మన జాబ్ కూడా పర్మినెంట్ అవుతుంది కాబట్టి ఈ జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్పబోతున్నాను ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోను చివరి వరకు చూడండి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు ఇది సో నచ్చితే లైక్ చేయండి అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో మనం టాపిక్ వెళ్ళినట్లయితే జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు అట్లాగే పాత కార్యదర్శులు కూడా పాత పంచాయతీ సెక్రటర్లు కూడా ఎవరైతే ఉన్నారో గ్రామ పంచాయతీ పరిధిలో వాళ్లకు ముప్పై రెండు అంశాలపై ఏవైతే ఉన్నాయో ఆ ముప్పై రెండు అంశాలపై వాళ్ళ యొక్క పనితీరును పరిశీలిస్తారు ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అని సో పరిశీలించిన తర్వాత వాటికి ప్రతీ నెల వంద మార్కులు ఉంటాయి సో మీరు చేసిన పని బట్టి మీకు వంద మార్కులు ఉంటాయి ప్రగతి సాధన ఆధారంగా మార్కులు కేటాయించడం జరుగుతుంది ప్రగతి సాధన అంటే మీరు ఏ అంశాలలో ఎటువంటి ప్రతిభ కనపరచారు స్ట్రీట్ లైట్స్ కానివ్వండి అట్లాగే శానిటరీ కానివ్వండి సో దాన్ని బట్టి మీకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే రహదారుల భద్రత కానివ్వండి శుభ్రత కానివ్వండి చెత్త తొలగింపు తడి పొడి చెత్త వేరు చేయించడం సేకరించిన చెత్తను దూరంగా వేయడం నర్సరీల నిర్వహణ మొక్కలకు నీటిని పట్టించడం ఎరువులు వేయించడం హరితహారంలో మొక్కలు నాటడం వాటిని స సంరక్షించడం గ్రామ పంచాయతీ పాలక వర్గ సమావేశం క్రమం తప్పకుండా నిర్వహించటం పన్నుల వసూలు అభివృద్ధి పన్నుల రికార్డుల నిర్వహణ వీధి దీపాల పనితీరు మురికి కాలువల నిర్వహణ భవన నిర్మాణాలకు అనుమతులు ఈ పంచాయతీ జనన మరణాల నమోదు వంటి అంశాలను ప్రతీ నెల పరిగణలోకి తీసుకొని వాటి పురోగతి ఆధారంగా మీరుకు మార్కులు కేటాయించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి డ్యూటీస్ ఏమున్నాయో ఖచ్చితంగా తెలుసుకోవాలి సో నేను మీ యొక్క డ్యూటీస్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను వినండి సో మనకు బాండ్లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీరు బాండ్ పేపర్ సబ్మిట్ చేసే ఉంటారు ఫస్ట్ బాండ్ ప్రకారం ఏమేమి రూల్స్ ఉన్నాయో చెప్తాను ఫస్ట్ చూసుకున్నట్లయితే మెయింటెనెన్స్ ఆఫ్ శానిటేషన్ మెయింటెనెన్స్ ఆఫ్ శానిటేషన్ అంటే అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యాలకు సంబంధించినటువంటివి కానివ్వండి వాళ్ళకు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి ఓకే ఈ చెత్తాచేదారం లేకుండా మొత్తం ఆ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా చూసుకునేటటువంటి బాధ్యత ఈ జూనియర్ పంచాయతీ సెక్రటరీది అట్లాగే పంచాయతీ సెక్రటరీలదే సో సెకండ్ పాయింట్కి వచ్చినట్లయితే మెయింటైనింగ్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్ అంటే వీధి దీపాల నిర్వహణ సో మీరు ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేయాలి ఇప్పుడు వచ్చేటటువంటిది రైనీ సీజన్ ఎండాకాలం తర్వాత మనకు వర్షాకాలం రాబోతున్నది కాబట్టి ఖచ్చితంగా శానిటేషన్ మీద మీరు ఫోకస్ చేయాలి సో మీకు మంచి పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచండి ఆటోమేటిక్గా మీకు మంచి పేరు వస్తుంది ఓకే స్ట్రీట్ లైట్స్ గురించి కూడా మనం తీసుకోవచ్చు స్ట్రీట్ లైట్స్ మరి ఎక్కడెక్కడైతే స్ట్రీట్ లైట్స్ సరిగ్గా లేవో దాని మీద ఫోకస్ చేసి అక్కడ స్ట్రీట్ లైట్స్ పెట్టేటటువంటి ఆలోచన మీరు చేయాలి ఆల్రెడీ ఉన్నటువంటి స్ట్రీట్ లైట్స్ ఏవైనా పాడై ఉన్నట్లయితే వాటికి మరమ్మత్తులు కూడా చేయాలి ఇది కూడా మీ బాధ్యతే నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ నాన్ ట్యాక్సెస్ ఇది చాలా ఇంపార్టెంట్ సో పంచాయతీకి మనకు ఆదాయము పన్నులు పన్నేతర ఆదాయాలు అనేటివి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా గ్రామ పంచాయతీకి ఏవైతే పన్నులు కానివ్వండి పన్నేతర ఆదాయాలు ఏవైతే వస్తున్నాయో దీన్ని ఖచ్చితంగా ఫోకస్ చేయండి సో క్రమం తప్పకుండా నెలవారీ బిల్లులు ఎటువంటి పోస్ట్ పోన్ లేకుండా వసూలు చేసేటటువంటి బాధ్యత కూడా ఈ పంచాయతీ సెక్రటరీల మీదనే ఉంటుంది నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ ప్లాంటేషన్ అండ్ మెయింటెనెన్స్ మనకు తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారాన్ని ఏ విధంగా డీల్ చేస్తున్నదో మనకు తెలుసు కాబట్టి సో వచ్చేది వర్షాకాలం కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ హరితహారంని ఈ మొక్కల పెంపకం కానివ్వండి దీనిని సక్రమంగా నిర్వర్తించినట్లయితే ఆ ఫలితాలు మీకు త్వరలోనో తెలుస్తాయి మీకు మంచి పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఫలానా గ్రామ పంచాయతీ పేరు చెప్పగానే మీ యొక్క పంచాయతీ సెక్రటరీ పేరు చెప్పాలా వాళ్ళు ఫలానా పంచాయతీ సెక్రటరీ చాలా అద్భుతంగా పనిచేసారు అని ఆ గ్రామ ప్రజలు అందరూ తెలుసుకోవాలా తలుచుకోవాలి సో ఆ విధంగా మీ పని అనేది ఉండాలి ఓకే నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ డంపింగ్ యాడ్ అంటే ఇష్టమున్నట్టు గ్రామాలలో చెత్త వారేయడానికి వీలు లేదు మనకు తెలుసు రాజ్ యాక్ట్ ప్రకారము వీధులలో ఇష్టమున్నట్టు చెత్త వాడేసినట్లయితే ఫైన్ కూడా విధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి రూల్స్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి దీది కూడా నీట్నెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఈ నీట్నెస్ మీద కూడా ఫోకస్ చేయండి గ్రామ పంచాయతీలు గ్రామాలు నీట్గా ఉన్నట్లయితే ఎటువంటి వ్యాధులు కూడా ప్రబలకు ప్రబలకుండా ఉంటాయి కాబట్టి సో ఇది కూడా ఇంపార్టెంటే ఆ తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ బ్యూరియల్ గ్రౌండ్స్ అంటే వైకుంఠధామాలు అని ఈ మధ్య మనం పేపర్లో చూసినాం ఓకే సో ఎవరైనా మరణించినట్లయితే వాళ్ళకు సంబంధించి మన ఎక్కడ మనము వాటిని అంత్యక్రియలను ఎక్కడ నిర్వచించాలి ఎక్కడ ఖననం చేయాలి మరి ఏ ప్లేస్ అయితే బాగుంటుంది ఇది దాదాపు ఊరికి అవతల ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దీని మీద కూడా మీరు ఫోకస్ చేయండి సో గ్రామ సభలో మీరు డిస్కస్ చేయండి ఎటువంటి ఏవైనా సమస్యలు ఉన్నాయా ఓకే సో ఆ సమస్యలను తెలుసుకొని మీరు సాల్వ్ చేసినట్లయితే మీకు మంచి పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సో పైన నేను చెప్పినటువంటి ఆరు డ్యూటీసే కాకుండా మరికొన్ని డ్యూటీస్ కూడా మనకు తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్టులో చెప్పడం జరిగింది వాటిని కూడా మీరు తప్పకుండా చేయవలసి ఉంటుంది సో నేను అవిటిని కూడా ఫాస్ట్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా సో విసుగు చెందకుండా చివరి వరకు చూడండి నేను మంచి టిప్స్ కూడా ఇస్తాను మీకు మంచి పేరు రావడానికి సో మనం అజెండాను రూపొందించాలి ఓకే గ్రామ పంచాయతీ మన గ్రామ సభలకు సంబంధించినటువంటి అజెండాను రూపొందించాలి ఈ అజెండా కాపీలను ఈ అజెండాను మనం గ్రామాలలో డప్పు చాటింపు చేయాలి సో బిజియెస్ట్ ప్లేస్లో ఆ నోటీస్ని కూడా అంట పెట్టాలి గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డు మీద కూడా ఆ అజెండాను అతికించవలసి ఉంటుంది ఓకే సో గ్రామ సభ అజెండాను సభ్యులకు అంటే గ్రామ పంచాయతీ సభ్యులకు తెలియజేయాలి ఓకే సో గ్రామ పంచాయతీ తీర్మానాలు అమలయ్యేటట్లు చూడాలి ముఖ్యంగా గ్రామాలలో ఎటువంటి కుల వివక్షతలు లేకుండా చూసుకునేటటువంటి బాధ్యత కూడా మీపై ఉంటుంది వార్షిక ప్రణాళికను రూపొందించాలి దాని అప్రూవల్ కూడా తీసుకోవాలి నెలవారి ప్రోగ్రెస్ అంటే నెలకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికను తయారు చేసి పంచాయతీ మీటింగ్కి ముందు మనం అంట పెట్టడం జరుగుతుంది అంటే పంచాయతీ మీటింగ్కి ముందు మనం అతికించాలి నోటీస్ బోర్డు మీద సో నెక్స్ట్ అకౌంట్స్కి సంబంధించి రికార్డ్స్ ఉంటాయి కదా వివిధ రికార్డులు మీరు మెయింటెనెన్స్ చేయవలసి ఉంటుంది అట్లాగే అకౌంట్స్కి సంబంధించి కూడా గ్రామ పంచాయతీ అప్రూవల్ తీసుకోవాలి తర్వాత పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి కూడా మీరు ఫార్వర్డ్ చేయవలసి ఉంటుంది మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే లేఅవుట్లకు సంబంధించి డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి వెరిఫై చేసిన తర్వాత వారం రోజులలోపు వాటిని ఫార్వర్డ్ చేయవలసి ఉంటుంది ఓకే సో ఈ లేఅవుట్ల మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి ఈ మధ్య రియల్ ఎస్టేట్ అనేది చాలా ఇదైతుంది కాబట్టి దీని మీద కూడా మీరు ఫోకస్ చేయండి సో మీరు మీ యొక్క అడిట్ని కూడా మీరు థర్డ్ క్వార్టర్ ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్కి ముందు కంప్లీట్ చేసుకోవాలి అడిట్ని థర్డ్ క్వార్టర్ ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్కి ముందు కంప్లీట్ చేయాలి నెక్స్ట్ పంచాయతీకి మన గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ కానివ్వండి భవనాలు కానివ్వండి మిస్యూజ్ కాకుండా చూసుకోవాలి అట్లాగే భూకంపాలు వరదలు తుఫాన్లు కానివ్వండి ఏవైనా రోడ్డు ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు ఇటువంటివి వచ్చినప్పుడు పునరావాస చర్యలు తీసుకోవాలి సో ఇటువంటివి రాకుండా చూసుకునేటటువంటి బాధ్యత కూడా మీ మీదనే ఉంటుంది ప్రభుత్వ పథకాల కోసం లబ్ధిదారులు అంటే స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి ఆ ప్రభుత్వ పథకాల కోసం లబ్ధిదారులను కూడా ఎంపిక చేయడంలో మీ వంతు సహాయం మీరు అందించవచ్చు గ్రామసభ నిర్వహించి గ్రామసభ యొక్క సజెషన్స్ మేరకు సలహాల మేరకు మీరు లబ్ధిదారులను సూచించవచ్చు ప్రభుత్వ పథకాలకు అట్లాగే ఖాళీలకు సంబంధించి అనర్హత వేటుకు సంబంధించి ఓకే పంచాయతీ మెంబర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఏవైనా ఖాళీలు ఏర్పడినట్లయితే మీరు దాన్ని ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి తెలియజేయవలసి ఉంటుంది ఖాళీల గురించి అట్లాగే ఎస్సీ ఎస్టీల అట్రాసిటీ కేసెస్ కానివ్వండి మహిళలకు పిల్లలకు సంబంధించినటువంటి ఏవైనా కేసెస్ ఉన్నట్లయితే కన్సర్న్ అథారిటీకి మీరు ఇరవై నాలుగు గంటల లోపు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది అట్లాగే బ్లాక్ మార్కెట్కి సంబంధించినవి కానివ్వండి విత్తనాల యొక్క అక్రమాలు కానివ్వండి ఎరువుల అక్రమాలు కానివ్వండి ఇటువంటివి లేకుండా చూసుకోవాలి ఇటువంటివి ఏమైనా ఉన్నట్లయితే కన్సర్న్ అథారిటీకి మీరు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది సో గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి పూర్తి గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి ప్లాన్ కూడా మీరే రూపొందించవలసి ఉంటుంది అంతేకాకుండా మంత్లీ స్టాఫ్ మీటింగ్స్ అంటే ఎంపీపీ కానివ్వండి ఎంపీడీఓ కానివ్వండి ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కానివ్వండి నెలవారీ సమావేశాలకు మీరు ఖచ్చితంగా అటెండ్ కావాలి ఓకే సో అట్లాగే నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటి అని అంటే మీ గ్రామ పంచాయతీ మీదనే మీరు ఒక ఫేస్బుక్ ఐడి క్రియేట్ చేయండి యూట్యూబ్ క్రియేట్ చేయండి దాని ద్వారా ప్రచారం చేయండి తద్వారా మీకు మంచి పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్